హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థి మనతో ఉన్నారు చావా కిరణ్మయ్య గారు. ప్రచారం ఎలా జరుగుతోంది? ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ని కానీ టీఆర్ఎస్ ని కానీ ఎలా ఢీ కొట్టబోతున్నారు? ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. కిరణ్మయ్య గారు నమస్తే అండి. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? ప్రజల నుంచి రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి దరిదాపు టీడీపీ పార్టీలో ఉండి ఏ పార్టీలు మారకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ హుజూర్ నగర్ని కనిపెట్టుకొని ఇక్కడ స్థానికంగా ఉండి ప్రజల దృష్టిలో ప్రజలకు ఎప్పుడు ఏం కావాలన్నా పార్టీలకు అతీతంగా ఏదైతే మా అధినాయకులు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ గౌరవాన్ని ప్లస్ అన్ని రకాలుగా ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే నినాదమే ఎప్పుడు మా పార్టీ స్ఫూర్తి ఇచ్చిన దాంతో ఈరోజు ఈ టైంకి అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ ఈ పోటీ చేయడంలో ప్రజలందరూ కూడా మొన్నటిదాకా అభ్యర్థి ఎవరున్నారా లేరా తెలుగుదేశం ఉందా లేదా అనుకున్న పరిస్థితిలో హుజూర్ నగర్ నుంచి ఇంత పెద్ద ఎత్తున మళ్ళా కిరణ్మయ్య గారు మంచి సేవాదర్పం ఉంది మంచి బయటకు వస్తే మంచిగా అందరికీ అందుబాటులో ఉండి ఒక సామాన్య సామాజిక న్యాయంతో ఒక మహిళగా బయటకు వచ్చి పనిచేస్తానే నమ్మకంతో ప్రజలందరూ కూడా గతంలో పనిచేసిన దానికి ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుంది అనే దానికి బాగా ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తిగా ఎందుకంటే మహిళలు బాగా స్పందించి మరీ చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మీరు ఏదైతే బలాబలాలు ఉన్నటువంటి మిగతా పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ రాజకీయ వేదికగా ఒకప్పుడు మహాకూటమి తర్వాత ప్రజాకూటమి తర్వాత బీజేపీ అలయన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ హుజూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు రాజకీయ వేదిక ఉపయోగించుకునే తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ముందు పెట్టుకుని గెలిచినటువంటి దాఖలాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉన్నాయి. అయితే అదే పరిస్థితి ఇవాళ వాళ్ళని వాళ్లకు వాళ్లే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ చరిత్రలు కానీ వాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళు మేము పెద్దవాళ్ళం మేము అభివృద్ధి చేశామంటే పర్లేదు. ఒక ఎంపీ స్థానం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ అదే స్థానం వాళ్ళకి ఇవ్వాలన్నా నేను అంటున్నాను. ఎందుకంటే కోదాడ గతంలో ఉంది కాబట్టి అక్కడ చేసి ఉన్నారు కాబట్టి అక్కడ మహిళగా వాళ్ళు చేసే పని అక్కడ రేపు 2 ఏళ్ల తర్వాతనే చేసుకోవచ్చు. ఒక ఎంపీ స్థానం మీ ఇంట్లో ఉంది. తర్వాత ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది మరి టీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో ఇక్కడ శంకరమ్మని తీసుకొచ్చారు ఆమెను పంపించారు ఆమె తెలంగాణ సాయుధ పోరాటాలకు ఉంది. ఇవాళ తెలంగాణ వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఒక తెలంగాణ సాయుధ పోరాటాల్లో పనిచేసినటువంటి ఒక శంకరమ్మ గారి కొడుకు మరి శ్రీకాంతాచారి చనిపోయినటువంటి పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. ఎంతోమంది ఆత్మబలిదానాలు ఉన్నాయి. ఇవాళ 6 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి నిజంగా దొరలపాలన ఇప్పుడుందా అనిపిస్తుంది. ఒకప్పుడు బ్రిటిష్ పాలనంటే భయం వేసింది. ఒకప్పుడు మళ్ళా మన తెలుగువారు ఆత్మగౌరవం నడిబడ్డున మరి తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో తెలుగు జాతిని నిలబెట్టాలనే పరిస్థితిలో ఎన్టీ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినా కూడా గతంలో నైజాముల పరిపాలన ఉన్నప్పటి నుంచి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ ఏరియా ప్రాంతం అంతా ఉంది. ఇవన్నీ పోయినాయి కానీ ఇప్పుడు నైజాం పరిపాలన ఇవన్నిటికీ కనపడేటట్టుగా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ 6 ఏళ్లలో మనకి దొరలప్రతమే కనపడుతుంది కానీ ప్రజలకైతే ఒరిగింది లేదు. వాళ్ళు సంక్షేమ పథకాలు తెచ్చాము చేశామంటున్నారు. మరి అలాంటి వ్యక్తులు కూడా ఇవాళ నుంచున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటాలకు కూడా పనిచేసినటువంటి కుటుంబాలు వాళ్ళే కావు. ఇక్కడ వీళ్ళందరూ కూడా నాకు తెలిసినంతవరకు హుజూర్ నగర్ని ఉపయోగించుకొని హుజూర్ నగర్లో సరైనటువంటి నాయకత్వం మేమే అనేటట్టు బయట నుంచి వచ్చారు తప్పితే ఇక్కడ నాయకత్వం ఉంది. ఇక్కడ అందరికి కూడా ఇస్తే అవకాశాలు ఇస్తే బాగుండేది. ఎప్పుడు బయట వాళ్ళే వస్తున్నారు స్థానికేతరులుగా వచ్చి ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనోభావాలు కనీసం వాళ్ళకి ఎలాంటి అవసరాలు కావాలి పక్కా ఇల్లు కావాలన్నా ఇవాళ మీరు చూస్తున్నారు రాజీవ్ గృహకల్ప అని ఒక గృహ నిర్మాణ సంస్థ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన ఇక్కడ ఫేస్ చేసినటువంటి పరిస్థితులు లేవు. మరి అట్లానే ఇళ్ల సమస్యలు అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అనే విషయంలో మొట్టమొదటిగా మరి ఆడ మనిషికి కలకంటగా నీరు కలిగించము ఏదైనా కానీ ఇంటికి వస్తే ఏదైనా ముందు ఇల్లు ఉండాలన్న ఆలోచనతో మరి ఇదే తెలంగాణ ప్రభుత్వం ముందుగా అంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్లో ఒక 10,000 కూడా ఇచ్చినట్టు దాఖలాలు లేవు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా డబుల్ బెడ్రూమ్లు అని వారు మచ్చుకు చెప్తున్నారు కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమాత్రం కూడా ఇవాళ దాంట్లో మచ్చుగా కేజీ టు పీజీ అన్నారు ఇంతవరకు దాని గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. ఇవాళ 3.5 లక్షల కోట్లు దరిదాపు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత పేద రాష్ట్రం అని చెప్పి ఈ పేదరికంగా నెట్టేయబడిన పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి దుస్థితి. ఇలా తెలంగాణలో వ్యతిరేకత రావడానికి కారణాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ తెచ్చింది చాలా వరకు అందరూ పోరాటాలు అన్ని పార్టీల నుంచి చేసినా కూడా ఎక్కువగా ఆత్మబలిదానాలు చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు మా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకే కాదు అందరికీ ఎందుకంటే వాళ్ళు అంతగానో పిల్లల్ని కోల్పోయి వాళ్ళ పరిస్థితులు ఉంటే కూడా వాళ్ళని పలకరించిన దాఖలాలు లేవు. గతంలో మేమందరం కూడా ఎక్కడ చనిపోయినా కూడా ఆ పిల్లలందరినీ కూడా పలకరించినటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే ఉన్నాయి. వాళ్ళకి సానుభూతికి ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్న తర్వాత వాళ్ళు కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్స్క్రేషియ కానీ వాళ్ళకెళ్ళి వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం కానీ వాళ్ళకెళ్ళి వాళ్ళ కుటుంబానికి సానుభూతికి ఏముందని కూడా అడిగిన పరిస్థితుల్లో. రెండవది ఇక్కడ రైతులకు సంబంధించినంత వరకు ఎక్కువ శాతం వ్యవసాయపరమైనటువంటి ఏరియాలు ఇవి.
ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితులు ఈ నల్గొండ జిల్లాకే ఉన్నాయి. మరి అంతమంది వ్యవసాయ పరంగా ఆత్మహత్యలు రైతులు చేసుకున్నప్పుడు దాని విషయంలో కూడా ఇక్కడ ప్రభుత్వం ఉంది అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? తెలంగాణ తెచ్చుకున్నాక ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా నిరుద్యోగ సమస్య, పిల్లలకి అసలు నిరుద్యోగ సమస్య, కార్పొరేట్ ఆర్థిక మాంద్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ రోజు రోజుకి రేట్లు పెరిగిపోతున్నాయి ప్రతి విషయంలో. ఒక చిన్న మహిళగా నేనేంటంటే ఇంట్లోంచి బయటకు వచ్చిన మహిళగానే ఉన్నాం, మాకు ఇంటా బయట అన్నీ తెలుసు. ఏం జరుగుతుందంటే ప్రతిదీ ఆర్థిక మాంద్యం జరుగుతున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మీరు బయటే చూస్తున్నారు, నిన్న 119 మంది మన నామినేషన్లు వేశారు. ఈ హుజూర్ నగర్లో చివరికి ఒక మల్లన్న అనే వ్యక్తి కూడా వచ్చి తీన్మారి మల్లన్నను వచ్చి కూడా వేశాడు. ఎందుకు? తెలంగాణకు ఉన్నటువంటి వ్యతిరేకత విధానం అంతా అక్కడే కనపడతా ఉంది. ఇలా తెలంగాణకు తెచ్చుకున్న తర్వాత ఎవరికి ఏం చేసింది లేదు. ఇటు మహిళలకు చేసింది లేదు, ఇటు యువకులకు చేసింది లేదు, ఇటు రైతులకు చేసింది లేదు. ఇక్కడ ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతినే పరిస్థితే కాదు, ఆత్మాభిమానాలు దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే కరువు రోజులు వచ్చినా ఏదొచ్చినా అది వేరుంటుంది, కానీ ఇలా అన్ని రకాలుగా తెలంగాణ మంచి ఒక స్టేటస్ కలిగినటువంటి ధనిక రాష్ట్రం ఇలా ఈ రకంగా ఎవరికి ఉపయోగపడకుండా తెచ్చుకొని వాళ్ళ కుటుంబ పరిణామానికే ఉంటుంది తప్పితే వేరే లేదు. నేనంటున్నాను నాకు అర్హత ఉంది అని. ఇన్ని సంవత్సరాలు సామాజిక సేవే, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరికి ఏం కావాలంటే కూడా ఇక్కడ జరదోసి దగ్గర నుంచి ఇక్కడ ఏ మహిళకి ఏ రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలనే ఆలోచనతో కృషి సేవా సంస్థ పెట్టి ఇదే ప్రజలకు ఇక్కడ ఏదైనా న్యాయం జరగాలి అంటే కనుక వాళ్ళ కాళ్ళ మీద ఉంటే ఇవాళ జరదోసి సంబంధించి 15,000 మందికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఒక మహిళగా నాకున్నాయి. ఇక్కడే లోకల్గా ఉన్నప్పుడు ఎవరు రాని పార్టీలకు అతీతంగా ఏ చిన్న సమస్య ఉన్నా ఎంఆర్ఓ ఆఫీసే, లేకపోతే పోలీస్ స్టేషనే, లేకపోతే ఆసుపత్రి, లేకపోతే కలెక్టరేటే, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా ఇక్కడి నుంచి హుజూర్ నగర్ నుంచి ప్రతిసారి కూడా ఇండివిజువల్గా ప్రతి విషయంలో పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి దాఖలాలు నాకున్నాయి. లోకల్గా పనిచేసినటువంటి నేను ఇవాళ వాళ్ళకి అందరికీ ఒక అవకాశం ఇచ్చారు, అన్ని రకాలుగా అవకాశం ఇచ్చారు వాళ్ళు బయట వాళ్ళు. బట్ నేను స్థానికురాలని, నాకు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చాలా సంతోషంతో, ఎందుకంటే ఆ అమ్మాయికి వచ్చిందంటే చాలామందికి నేను సుపరిచితురాలని. వీళ్ళందరూ బయట వాళ్ళే, ఇవాళ వస్తారు ఇవాళ ఓడిపోయినా గెలిచినా ఇక్కడ ఉండరు, ఒకళ్ళు గెలిచినా కూడా ఇక్కడ ఉండరు. స్థానికంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా, చిన్న పంపు విషయం వచ్చినా చూసుకునే పద్ధతి లేదు. కమిషనరేట్ అంటే మంది మున్సిపాలిటీ హుజూర్నగర్ హెడ్ క్వార్టర్ కూడా, ఇవాళ మున్సిపాలిటీ అయినా కూడా చాలా ఇబ్బంది పరిస్థితి, పారిశుద్ధ్య లోపం ఉంది. కనీసం మెడిసిన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి ఉంది, దాంట్లో ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎలాంటివి, ప్రజలందరూ కూడా డెంగ్యూ వ్యాధులు ఇలాంటి ఇబ్బందులతో ఉంటే కూడా ఇవాటికి ఒక చర్య తీసుకునే దాఖలాలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. అంటే ఏ రోజుగారో చెప్పుకోవటం ఉంటా పోతుంటే ఇవాళ ఏ సంక్షేమ పథకం చూపించుకొని వాళ్ళు వెళ్దామనుకుంటున్నారు గవర్నమెంట్ ఉండి. ఇవాళ ఒక రకంగా ఎమ్మెల్యేగా అయిపోయింది, ఇక్కడ కనీసం ఉప ఎన్నికకు ఎందుకు రావాలి? అసలు నీకు శాసనసభ తెలుగుదేశం పార్టీ నీకు చెప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అత్యధికంగా నీ ఎమ్మటి తిరిగి పనిచేయించుకున్న తర్వాత నువ్వు కార్యకర్తలని ఎప్పుడు పట్టించుకోకపోయినా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండి ఇలా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రమణన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ తెలుగుదేశం అలయన్స్ ఉన్నప్పుడు నీకు పనిచేసినప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా వదిలిపెట్టాల్సిన అవసరం ఎందుకు? ఉప ఎన్నిక ఎందుకు? అసలు ఈ హుజూర్ నగర్ ఎందుకు చించుచాటు చేస్తున్నారు? ఇప్పటికి ఎంతోమంది వచ్చి హుజూర్ నగర్ ఎందుకు పాడు చేస్తున్నారు? ఇక్కడ ప్రజలకు ఎవరు అండగా ఉండాలంటే మీరు ఎప్పటికప్పుడు మీకు అధికార దాహము, డబ్బు దాహాలు ఇలాంటివి అలాంటి ఫీలింగ్స్తో ఉంటున్నారు తప్పితే మా మనసులోంచి వస్తున్నాయి. ఎందుకంటే మేము ఓడినా గెలిచినా అనేది కాదు, గెలుపుతోటే మేము బయటకు వెళ్తాం, ఇక్కడ ప్రజల కోసమే మేము పోరాడతాం. మా కుటుంబాలకు సంబంధించినంత వరకు మాకు వ్యక్తిగత ఆలోచనలు ఏమీ లేవు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పనిచేసినా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ సమస్య ఉన్నా కూడా కనీసం పాప నిరుద్యోగులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు, యువత అసలు హుజూర్ నగర్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ కూడా కనీసం ఉద్యోగాలు లేవని రోడ్డును పడే పరిస్థితులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేము పెద్ద ప్రాజెక్టులు చేసాం అది చేసాం ఇది చేసాం అంటే కనీసం నువ్వు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండు, ప్రతి ఒక్కరికి నువ్వు పనిచేయి. నేను అది కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాం, మేము ఎవరికైనా గెలిచిన తర్వాత అందరం సమానమే, అన్ని పనులు చేసుకోవాలని చెప్పి. కనీసం ఇక్కడ అలాంటి ధర్మం ప్రవర్తించక ఎవరికి వాళ్ళు, నేనైతే వాళ్ళు ఉరికిన ఉరుకులు నేను ఉరకనండి. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు చాలా మంచిగా స్పందన ఉంటుంది. రేపు 4వ తారీఖు నుంచి మా పెద్దవాళ్ళందరూ కూడా రాష్ట్ర పార్టీ, ఇది ఒక హుజూర్ నగర్కే కాదు 119 కాన్స్టిట్యూన్సీలు కూడా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇలా తెలంగాణలో తెలుగుదేశం ఉంది అనేదానికి హుజూర్ నగర్ నుంచే శ్రీకారంగా చుట్టారు. దానిలో భాగంగానే ఒక స్త్రీగా ఇవాళ హుజూర్ నగర్ నుంచి నన్ను నిలబెట్టినందుకు నేను గర్వపడుతున్నాను. తర్వాత నేను ఏమైపోయినా పర్లేదు, ఈ హుజూర్ నగర్ ప్రజలకు సేవ చేయాలనే దాంట్లో మాత్రం ఖచ్చితంగా గతంలో చేసిన సేవలు గుర్తించారనే దానికి ఉండాలి. మళ్ళీ నేను సేవ చేస్తున్నానే నమ్మకంతో నాకు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్. మీ ప్రచారంలో మీరు మరింత ముందుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం కదా, తను లోకల్గా ఉండే మనిషి, అన్ని కష్ట నష్టాలు ప్రజల కష్ట సుఖాల గురించి తెలిసిన మనిషి కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా దగ్గరుండి నేను పరిష్కరించగలను. ఎవరో బయట వాళ్ళని తీసుకొచ్చి గెలిపించడం వల్లే ఇన్ని రోజుల నుంచి అభివృద్ధికి నోచుకోలేకపోయాం, ఇకనైనా లోకల్గా ఉండే తనను గెలిపించడం ద్వారా అభివృద్ధికి నోచుకోవాలని, అలాగే పార్టీ తరపు నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికిందని, గతంలో కాంగ్రెస్ అభ్యర్థిని తమ సపోర్ట్ ఇచ్చి గెలిపించినప్పటికీ కూడా దానికి విలువ ఇవ్వలేకపోయారని, ఆ విలువను నిలబెట్టుకోలేకపోయారని, అందుకే ఇప్పుడు స్వతంత్రంగా తిరిగి టీడీపీ పోటీ
చేయాల్సి వస్తుందని, అలాగే ఇక్కడి నుంచే టీడీపీ ఇంకా తెలంగాణలో బలంగానే ఉంది అనే నినాదాన్ని పంపించబోతున్నాను అంటున్నారు కిరణ్మయ్య గారు. ఆల్ ది బెస్ట్ అండి. కెమెరామ్యాన్ సాయిరామ్తో నందు.